Hello friend, good morning, welcome back to my channel. Ela unnaru friends andaru? Nen chaala baagunnanu. Friends, ee roju oka tasty recipe tho mee munduku vachanandi. Adi entante kobbari annam antaru, coconut rice andi. Aa recipe chaala baaguntundi. Idi ela cheyali anedi ee video lo meetho share chesukundam anukuntunnanu. Taste aithe chaala baaguntundi. నాన్ వెజ్ లేనప్పుడు ఇట్లా బిర్యానీ అది చేసుకోలేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అన్న కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. దీనికోసం ముందుగా ఒక 2 కొబ్బరికాయలు తీసుకుంటున్నాను నేను. వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. మీకు కొలత తెలియటానికి 2 కొబ్బరికాయలు అని చెప్తున్నాను. ఇవి ముక్కల కింద కట్ చేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ కొబ్బరి పేస్ట్ నుంచి పాలు అనేవి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా సపరేట్గా వచ్చేసింది కదా, దీనిలో మళ్ళీ మనం ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని అవి మళ్ళీ ఇంకొక మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ వేసుకొని వాటర్ మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని ఆ పాలు అనేవి మళ్ళీ సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఆ కొబ్బరి పిప్పిలో ఉన్న పాలు అనేవి మొత్తం అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగా తీసుకోవాలన్నమాట. ఇవి అండి మొత్తము ఆ కొబ్బరి నుంచి తీసిన పాలు. ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం వచ్చేసి మనం రైస్ తీసుకుంటాం కదా, ఒక గ్లాస్కి 2 గ్లాసుల పాలు అన్నమాట. ఇప్పుడు నేను 3 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను కాబట్టి మనకి 6 గ్లాసుల పాలు అవసరం అవుతాయి. కొంచెం తక్కువైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రైస్లో మనం కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా డాల్డా కానీ ఏదన్నా వేసుకొని ఇలా మనం మంచిగా కలిపేసుకోవాలి. అలా కలుపుకుంటే మనకి రైస్ పొడి పొడిలానట్టు మంచిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ మనం ఈ రైస్ రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు దీనికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావాలి అండి. ఇవి పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేను మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నమాట. ఇవి ఫస్ట్గా తీసుకొని నెక్స్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగి, ఇలాచీ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకొని బాగా వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. అలా వేయించుకొని మనం ఇలా దూరగా వేయించుకొని మూత పెట్టేసుకుందాము కాసేపు. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించి మళ్ళీ తీసేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకో కొంచెం సేపు వేగించుకోవాలి. అలా వేగించుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇవి మగ్గిన తర్వాత కొన్ని మనం పాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు మనకి 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటున్నాం కదా, మరీ పలచగా ఉన్నా బాగోదు ఫ్రెండ్స్. ఈ పాలు అనేవి చిక్కగా ఉంటేనే బెటరు. ఇవి కొలత చెప్పాలంటే కిలోకి 2 కొబ్బరికాయలు పడతాయండి. ఓకేనా, ఇవి పాలు 5 గ్లాసులు వచ్చినాయి అందుకని 1 గ్లాసు వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి. దీనిలో ఇలా వేసేసుకొని మనం దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఇలా పసుపు వేసుకుంటే మనకి హెల్త్కి ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒకటంటే 1 విజిల్ సరిపోతుంది. ఇలా విజిల్ వేసేసుకొని మనం 1 విజిల్ వేసిన తర్వాత సపరేట్గా పక్కకు తీసేసుకొని 1-5 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈ కోకోనట్ రైస్ అనేది.
అయిపోయిన తర్వాత మూత తీసుకొని మనం చూసుకుంటే మనకి కోకోనట్ రైస్ చూసారా ఎంత బాగుందో. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మనం స్టార్టింగ్ ఆయిల్ అది కూడా రాసాం కదా, దానివల్ల రైస్ అంతా కూడా మనకి పొడి పొడిలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి కర్రీ అవి కూడా అవసరం లేదు, దీనికి నార్మల్గా కూడా తినేయచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళు, ఇంకా మనం ఫ్రైడేస్ అలా తినం కదా, అలాంటి రోజుల్లో కూడా మనం ఇది చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి మెయిన్ కావాల్సింది కొబ్బరికాయని, మిగతాయని మ్యాక్సిమం మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దామా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.